అంటే మీరు జైల్ డిపార్ట్మెంట్ లో మీరు చెప్తున్నట్లుగా చిన్న చిన్న అఫెండర్ దగ్గర నుండి హ్యాబిచువల్ అఫెండర్ వరకు చూశారు. అంటే ప్రతి నేరస్తుడు కూడా చెప్తాడు తప్పు నాది కాదు, నేరం నాది కాదు, ఆకలిది అంటాడు, నేరం సమాజది అంటాడు, నేరం పోలీసుది అంటుంటాడు. అంటే ఆ రీజన్స్ తో పాటు మీరు ఒక మాట చెప్పారు, సమాజంలో ఆ పరిస్థితి ప్రభావంతో కొంతమంది నేరాలు బాట పడతారని మీరు చెప్తున్నారు. అంటే వాళ్ళు చెప్పిన అని కూడా రీజన్ కరెక్ట్ అనిపిస్తుందా? ఒక 10% ఉండొచ్చు కానీ మిగతా 90% రీజన్ కరెక్టేనా? 10% అంటే కొంచెం వరకు జెన్యూన్ ఉన్నాయండి. ఎందుకంటే కొన్ని 498s, భార్య భర్తల విషయాలు, ఫస్ట్ టైము సెకండ్ టైం అయితే కొంచెం తెలియక ఒకటి అవసరం నిమిత్తం చేసిన తర్వాత దానికి అంటే దాంట్లో పట్టుబడకపోవడం, దానికి పనిష్మెంట్ లేకపోవడం, ఈజీ ఎర్నింగ్, తర్వాత ఆ టైప్ ఆఫ్ గ్రూప్ పర్సన్స్ సపోర్ట్ రావడం, ఇదన్నీ అతను ఎంకరేజ్ చేసిన పరిస్థితి చూడవచ్చు. అక్కడ అక్కడ చిన్నపిల్లలు అంటే బిలో 18 years పిల్లలు కూడా ఒక చిన్నపిల్లలు జైలు ఉండేది, అందులోనే వాళ్ళతో కూడా కలిసేవాళ్ళు. వాళ్ళు కూడా అంటే వాళ్ళ సపరేట్ డిఫరెంట్, అంటే వాళ్ళ పేరెంట్స్ లేకపోవడం, తర్వాత వీధి బాలలు వాళ్ళు, ఇవన్నీ వాళ్ళ కారణాలు వాళ్ళు కూడా చెప్తారు చిన్నపిల్లలు కూడా. అది అబ్జర్వ్ చేసిన, అంటే ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే ఏదైతే ఈజీగా ఉందో అర్నింగ్కు దానివైపు మొగ్గు చూపినట్లు అవుతుంది. ఫైనల్గా వాళ్ళు కూడా ఒకటి చెప్తారు, ఒకటే నేను ఎట్లా సంపాదించినాం అనే దాని విషయం కాదు, ఎంత సంపాదించినాం అనే దాని మీద సొసైటీ చూస్తుంది కాబట్టి మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి చెప్తారు. డబ్బు ఎట్లా సంపాదించినాం అనేది ఎవరు చూడడం లేదు ఈ కాలంలో. ఎంత సంపాదించినాం, ఎంత ఉందనే దాని మీద వాల్యూ పెరుగుతూ ఉంది. మనిషికి డబ్బు ఉంటేనే వాల్యూ పెరుగుతుంది కాబట్టి అది మనం సంపాదించాల. కొంతమంది ఇది చెప్తే కొంతమంది డబ్బు కాదు, ఒక చేజింగ్, ఒక దాంట్లో ఒక హ్యాబీ లాగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు, హాబీ లాగా చేస్తారు. అంటే మీరు జైల్లో రకరకాల క్రిమినల్స్ తో మీరు మాట్లాడడం, వాళ్ళ కేస్ స్టడీస్ చూసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి రావాలనుకున్నారా లేదా? ఫస్ట్ నేను యాక్చువల్లీ ఖచ్చితంగా నేను ఇన్ఫార్మ్ అయ్యాలనేది నా ఎయిమ్. తర్వాత చేసిన తర్వాత కానిస్టేబుల్ క్యాడర్లో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ నేను అబ్జర్వ్ చేసినాను అక్కడ జైల్లో. అంటే చెంచల్గూడ జైల్లోనే కంప్లీట్గా మీరు పనిచేశారా లేదా చర్లపల్లి? ఓన్లీ అంటే అది చర్లపల్లి అప్పుడప్పుడు జస్ట్ ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది. ఫస్ట్ ముషీరాబాద్ జైలు ఉండేది, ముషీరాబాద్ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయింది అప్పుడు. అవును, ఫస్ట్ ముషీరాబాద్ నుంచి అంటే ప్రజెంట్ ఇప్పుడు గాంధీ హాస్పిటల్. అవును, గాంధీ హాస్పిటల్ అది అక్కడ షిఫ్ట్ అయిపోయింది అక్కడ చర్లపల్లి జైలునే. అప్పుడు సునీల్ కుమార్ సార్ మనకు అక్కడ చర్లపల్లికి ఫస్ట్ సూపరింటెండెంట్. అవును, సారు కూడా చాలా కరెక్షనల్, తర్వాత ఒక అడ్వైజబుల్ పర్సనాలిటీ సార్. ఓకే, కానీ మీరు జైల్లో వార్డర్గా పనిచేస్తూ మరి లా అండ్ ఆర్డర్ వైపు రావాలి ఎందుకు అనుకున్నారు? అంటే ఇంకా దీంట్లో కొంచెం ఉన్నత స్థాయి అయితే బాగుంటుంది. కానిస్టేబుల్ క్యాడర్ అంటే ఈ 4 గోడలు, జైలు అనేది 4 గోడల మధ్యలో కాకుండా కొంచెం ఉన్నత స్థాయికి పోతే బాగుంటుందని చెప్పి ప్రయత్నంలో భాగంగా నోటిఫికేషన్, అప్పుడు అంతవరకు నోటిఫికేషన్ నాకు జస్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది, ఎస్ఐ నోటిఫికేషన్ లేదు. రాయలసీమలో 96 తర్వాత ఎస్ఐ నోటిఫికేషన్ లేదు. నాది 98 డిగ్రీ అయిపోయింది, 99లో పడింది కాబట్టి ఆ నోటిఫికేషన్ ఇస్తే అందులో సెలెక్ట్ అయినాను. తర్వాత 2002లో నోటిఫికేషన్ వచ్చింది, అందులో ప్రాక్టీస్ చేసి అక్కడే జాబ్ చేసుకుంటూనే, కోచింగ్ అయితే ఎక్కడ వెళ్ళలేదు కానీ అక్కడే పక్కలో మాకు గ్రౌండ్ ఉండేది మాకు ప్రాక్టీస్కు, అదే గ్రౌండ్ సీకా గ్రౌండ్ అంటారు అక్కడ. అవును, ఆ క్వార్టర్స్లో అక్కడే ఉండేవాళ్ళం. అక్కడ మార్నింగ్ ఫ్రెండ్స్తో పాటు, కొంతమంది ఫ్రెండ్స్తో పాటు చేసి అక్కడే ప్రాక్టీస్ చేసి చదువుకొని కూడా అట్లా సెలెక్ట్ కావడం జరిగింది. 2002 బ్యాచ్, 2002 బ్యాచ్, 2002 బ్యాచ్. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revathi Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.